చిన్నశంకరంపేట మండలంలో గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు చేతికొచ్చిన పంట నేల కొరగడంతో అన్నదాతలు ఇబ్బందులకు గురవుతున్నారు. చేతికి వచ్చిన పంట అకాల వర్షాలతో చేతికి రాకుండా పోవడం జరుగుతుందని, దీనికి తోడు వరికోత మిషన్ ధరలు కూడా ఎక్కువగానే ఉన్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అకాల వర్షానికి నష్టపోయిన పంటలకు పంట నష్టపరిహారం ప్రభుత్వం ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. భారీ వర్షాలు కురవడంతో వ్యవసాయ పొలాల వద్ద విద్యుత్ షాక్ తగిలే అవకాశం ఉంటుందని, దయచేసి రైతులు ఎవరు కూడా మోటార్ల వద్దకు నిర్లక్ష్యంగా వెళ్లకూడదని ఎస్ఎస్ సుభాష్ కో వైద్యులకు సూచించారు. చెరువులు కుంటలు నిండి ఉండడంతో ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని, ఇలాంటి ప్రాణాపాయం జరగకుండా చూసుకోవాలన్నారు. ముఖ్యంగా పిల్లలు పెద్దలు విద్యుత్ స్తంభాలను తాకకూడదని ఆయన తెలిపారు. నుంచి కురుస్తున్న అకాల వర్షానికి పంట మొత్తం నేలపాలవుతుంది. వరితోని మిషన్ పెట్టి కోసదామన్నా మిషన్లకు కూడా సందివడం లేదు. ఒక్కొక్క మిషన్కు వచ్చేసి 3500 అట్లా అంటారు. అయినా కానీ కోయడం వస్తలేదు. ప్రభుత్వము ఏదన్నా ఆదుకోవాలని. గత 2-3 రోజుల నుండి శంకరంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల కారణంగా మీ గ్రామాలలో, శంకరంపేట మండల పరిధిలో గాని గ్రామాలలో ఏవైనా పాడుబడిన ఇండ్లు గాని శిథిలావస్థకు వచ్చిన ఇండ్లు గాని ఉంటే అక్కడి నుంచి సర్పంచ్ల సహాయంతో గ్రామ స్కూల్లో గాని ఇతర ప్లేస్లో గాని ఉండగలరని, ఎలాంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ఎక్కడైనా వాటర్ మా వాగులు గాని వంకలు గాని చెరువులు గాని వస్తున్నట్టయితే ప్రమాదవశాత్తు ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండి ఆ వాటర్ దగ్గరికి వెళ్లకుండా ఉండి మీరు కూడా జాగ్రత్తలు తీసుకోవాలని శంకరంపేట పోలీస్ వారి తరఫున కోరుచున్నాము.